ఇక బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టు విచారణ చేపట్టింది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అఖిల ప్రియ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు ఆమె తరపు న్యాయవాది. అఖిల ప్రియ ఆరోగ్యం బాగాలేదని బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. ఇక ఈ కిడ్నాప్ కేసులో బోయిన్పల్లి పోలీసులు కీలక మార్పులు చేశారు. A2గా ఉన్న భూమా అఖిల ప్రియను A1 నిందితురాలుగా మార్చారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏవి సుబ్బారెడ్డి A1గా ఉన్నారు. ఆయన్ను A2గా మార్చారు. A3గా భార్గవరామ్ ఉన్నారు. వీరితో పాటు శ్రీనివాస్, సాయి, చంటి, ప్రకాష్ను నిందితులుగా చేర్చారు. ఇక బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూ వివాదం నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ జరపడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఏవి సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి హఫీస్పేటలో భూములు కొనుగోలు చేసినట్టు సమాచారం. అప్పట్లో బాధితుడు ప్రవీణ్ రావు తండ్రి కిషన్ రావు భూమారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. భూమా బతికి ఉన్న సమయంలో కిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. ఇక భూమాకు సంబంధించిన వ్యవహారాలన్నీ కిషన్ రావు చూసుకునేవారు. అయితే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమి విషయంలో ఏవి సుబ్బారెడ్డి రంగప్రవేశం చేశారు. ఏవి ఎస్టేట్స్ పేరుతో ఉన్న ల్యాండ్లోకి ఏవి సుబ్బారెడ్డి ప్రవేశించారు. దీంతో ఏవి సుబ్బారెడ్డిపై కేసీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్ రావు ట్రేస్ పాస్ కేసును పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య డీల్ కుదిరినట్టు పోలీసులు గుర్తించారు. గతంలోని 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాలు చెందేటట్లు ఏవి సుబ్బారెడ్డి మీడియేషన్ చేసి ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ భూమికి సంబంధించిన విషయంలో ముందుగానే ప్రవీణ్ రావు ఏవి సుబ్బారెడ్డితో గతంలోనే మాట్లాడి సెటిల్మెంట్ చేసుకున్నారు. అయితే సెటిల్మెంట్ చేసుకున్న ప్రకారం 50 ఎకరాలలో 25 ఎకరాల స్థలం భూమా కుటుంబ సభ్యులకు చెందింది. అయితే అంతటితో ఊరుకోకుండా మిగతా 25 ఎకరాలు కూడా తమకే కావాలని ప్రవీణ్ రావుపై భూమా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. దీనికి ప్రవీణ్ రావు ఒప్పుకోకపోవడంతో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్తోనే కిడ్నాప్కు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.